హాయ్, వెల్కమ్ టు హాష్ యూ. నేను మీ మనోజ్. అయితే దేశంలో మోడీ వేవ్ నడుస్తుందని, లేకంటే ఇండియా కూటమి వేవ్ నడుస్తుందని చెప్పి ఇప్పటిదాకా చాలా సర్వేలు వచ్చాయి, చాలా రిపోర్ట్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ ఒక సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, లైక్ కొన్ని పార్టీలకి, సంకీర్ణ ప్రభుత్వాలకి, సో ఏ పార్టీలకి లింక్ లేకుండా ఒక పక్క కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. సో ఎక్కడ ఓన్ గా పోటీ చేస్తున్న సెగ్మెంట్లలో ఎవరు గెలుస్తారని ఒక సంచలన రిపోర్ట్ వచ్చింది. ఈ అనాలిసిస్కు వెళ్లే ముందు ఈ వీడియో మీరు పూర్తిగా చూసి, సో మీరేమనుకుంటున్నారు, ఎన్డీఏకి, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తుంది అనుకుంటున్నారు, మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈరోజు ఆ రిపోర్ట్ తో, ఆ రిపోర్ట్ పై మనతో డిస్కస్ చేయడానికి హ్యాష్ట్యాగ్ యూనిపెటెడ్ రాజేష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే మనోజ్. సరే, ఏంటంటే ఇప్పటిదాకా రిపోర్ట్లు చాలా ఉన్నాయి, ఇటు బీజేపీకి కానీ ఇండియా కూటమికి కానీ. సో బీజేపీ తరఫున ప్రశాంత్ కిషోర్ వచ్చి మాట్లాడటం, ఇంకా ఇండియా తరఫున కొన్ని చర్చలు నడిచాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఈ దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి సెఫాలజిస్టులు బీజేపీ తరఫున మాట్లాడలా, తనకున్నటువంటి అంచనాలు తను చెప్పాడు. మరోవైపు యోగేంద్ర యాదవ్ లాంటి సీనియర్ సెఫాలజిస్టులు తనకున్న అంచనాలు తను చెప్పాడు. ఇట్లా చాలా మంది ఎవరికి తోచిన అంచనాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఎక్కడెక్కడ బీజేపీ కొంత డౌన్ అవుతుంది, ఎక్కడెక్కడ బీజేపీ గెయిన్ అవుతుంది, ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ ఓవరాల్ గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అసలు వాస్తవానికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కొంత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది, సంచలనంగా రేపుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ కనుక ఒకసారి చూస్తే నిజంగా కూడా బీజేపీకి కానీ మోడీకి కానీ షాకింగ్ అని చెప్పారు. ఎందుకంటే అప్కీ బార్ చార్ సౌ కీపర్ బీజేపీ నినాదం, కానీ బీజేపీ నినాదం కాస్త ఫేసులు మారే కొద్దీ, సెవెంత్ ఫేజ్ ఎన్నిక మాత్రం మిగిలింది, కానీ ఫేసులు మారే కొద్దీ కూడా కొంత వాళ్ళ మాట తీరులో కానీ స్పీచెస్ లో కానీ కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం, వాళ్ళు కేవలం 300 సీట్ల కంటే కూడా తక్కువ పడిపోయామని ఒక అంచనా బీజేపీలో కూడా స్వయంగా ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం, వాళ్ళలో కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు. అప్కీ బార్ తాజాగా అమిత్ షా మాట్లాడుతూ కూడా కేవలం 310 సీట్లు ఇప్పటికే గెలిచిపోయి మీకు 400 రీచ్ అవ్వాలంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా 400 సీట్లు అనేది రూల్డ్ అవుట్. కానీ ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం, అంటే వీళ్ళున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే, దీని సర్వే అంటారు కదా, గ్రౌండ్ రిపోర్ట్స్ ఆల్ ఇండియా జర్నలిస్టులు ఇచ్చినటువంటి ఒక అంచనా, ఈ అంచనా ప్రకారం చూసుకుంటే మోడీకి 200 సీట్లు దాటే అవకాశం లేదనేది పెద్ద ఎత్తున సంచలనం. అట్లని చెప్పి ఇండియా కూటమికి ఏమన్నా పెద్ద ఎత్తున ఫేవర్ ఉందా అంటే అది కూడా కనపట్ల. అక్కడ కూడా వాళ్ళు కూడా ఇంచుమించుగా, అంటే మొత్తం టోటల్ 543 సీట్స్ లో 272 మ్యాజిక్ ఫిగర్, కానీ ఇవాళ 250 స్థానాల కంటే కూడా కేవలం కొన్ని స్థానాలు మాత్రమే ఇండియా కూటమి కొంత ముందంజలో ఉంది. కానీ బీజేపీ ఎన్డీఏ కూటమి అయితే మాత్రం ఘోరంగా 250కే పడిపోతున్నటువంటి పరిస్థితులు, ఆ ఫిగర్ దాటినటువంటి పరిస్థితి. ఇవాళ 6-7 ఫేజుల్లో కూడా ప్రధానంగా ఇండియా కూటమి పుంజుకున్నటువంటి లెక్కలు చెప్తున్నారు. ఎందుకంటే 6th ఫేజ్ లో కంప్లీట్ గా ఇండియా కూటమి ఫేవర్ కానీ జరిగింది, 7th ఫేజ్ లో కూడా కొంత ఇండియా కూటమికి ఫేవర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. జరగబోయేటువంటి 57 నియోజకవర్గాల ఎన్నిక పోలింగ్ సరళి కనుక మనం చూస్తే, ఆ 57 నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా ఏదైతే హర్యానాలో కానీ లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో కొంత ఇండియా కూటమి ఫేవర్ గా ఓటింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా కూడా ఇప్పటికే చాలా మంది వేస్తారు. వాస్తవానికి కూడా ఈ నెంబర్ గేమ్ అంతా కూడా కొంత ఎవరు అంచనాలు వాళ్ళు వేస్తున్నప్పుడు కూడా నువ్వా నేనా అనే ఒక టైట్ ఫైట్ దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 272 మ్యాజిక్ ఫిగర్ మోదీకి 250 దాటే అవకాశాలు లేదు అనేది మాత్రం చెప్తున్నది. వాస్తవానికి కూడా ఓ రకంగా మోడీకి షాకింగ్, బీజేపీ ఏదైతే అప్కీ బార్ చార్ సౌ కీ బార్ అని నేను తీసుకుందో, ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ కూటమికి అయితే మాత్రం రిపోర్ట్ షాకింగ్ రిపోర్ట్ గానే చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్స్ ప్రకారం మాట్లాడదాం, స్టేట్ వైజ్ గా మాట్లాడదాం. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయం తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమి, అంటే చంద్రబాబు నాయుడు జనసేన హవా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా హవా లేదని కొట్టిపారేయలేం, అక్కడ కూడా టైట్ ఫైట్ కానీ జరిగినటువంటి పరిస్థితి. ఎన్నికలు కేవలం సంక్షేమ పథకాలు నమ్ముకునేటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం బటన్ నొక్కుడు విధానాలతోటి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళింది, మహిళా ఓటర్లను నమ్ముకుంది, బీసీ ఫ్యాక్టర్ని టీడీపీ నమ్ముకున్నటువంటి పరిస్థితి. కొంత దిగువ తరగతి అట్లా వాళ్ళందరూ కూడా కొంత వైసీపీకి వేశారు ఓటింగ్ అనేది కూడా కొంత తెలుస్తుంది. తాజాగా సజ్జల కామెంట్స్ కనుక చూస్తే సజ్జల కామెంట్స్ లో వాస్తవానికి కూడా ఇవాళ అంటే వాళ్ళు ఓటమిని ఆయనే అంగీకరిస్తారనే ఒక రిపోర్ట్స్ వస్తున్నాయి. మరోవైపు టీడీపీ కొంత ఎక్కువ స్థానం స్కోర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా మనకు అందుతున్నటువంటి సమాచారం, కొంత బయట ఉన్నటువంటి ప్రచారం కూడా అదే. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే ప్రధానంగా ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గతంలో 3, అంటే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగమే కాబట్టి,
అప్పుడు 2019లో 3 స్థానాలు గెలుచుకుంది. కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి ఓవరాల్ గా తీసుకుంటే వీళ్ళ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఇది హాష్టాగ్ చెప్తున్నటువంటి రిపోర్ట్స్ కాదు, ఇది కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ బేస్డ్ గానే మనం ఈ నెంబర్స్ చెప్తున్నాం. ఇదంతా ఒక నెంబర్ గేమ్ లాగానే ఉంది. కానీ జాతీయ స్థాయిలో కూడా ఒక రకంగా నెంబర్ గేమ్ అంతా కూడా కొంత ఎన్డీఏకి కాకుండా ఇండియా కూటమికే కొంత ఫేవర్ గానీ ఈ మధ్య కాలంలో రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ 2019లో 3 స్థానాలు ఉంటే ఎన్డీఏ కూటమికి, అది కాస్త 2024లో 6 స్థానాలకు పెరిగింది, 3 స్థానాలు పెరుగుతున్నటువంటి పరిస్థితిగా ఉంది అని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో బహుశా ఇక్కడ నేను అనుకోవటం అంటే ఇండియా కూటమి కేవలం షర్మిల ఒకటే గెలుస్తారని చెప్తున్నారు. ఇక్కడ 2019లో ఒక సీట్ కూడా స్కోర్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ కానీ లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి ఏది కూడా. ఇవాళ షర్మిల ఒకటే గెలుస్తుంది కాబట్టి 2024లో ఒక స్థానం మాత్రమే ఇండియా కూటమి ఖాతాలో పడే అవకాశం ఉంది, మొత్తం ఒక స్థానం మాత్రమే కొంత యాడ్ అయిన అడ్వాంటేజ్ గా అయ్యే అవకాశం ఉంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి ఆర్ టిడిపి ఇక్కడ ఒక డిఫరెంట్ గేమ్ ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే పొలిటికల్ సినారియో, అక్కడ ఉన్నటువంటి సినారియో ప్రకారం చూసుకుంటే ఎవరు గెలిచినా ఇవాళ చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ 3 స్కోర్ చేస్తున్నటువంటి సీట్స్ ఎట్లాగూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సీట్లే. బహుశా మెజారిటీ కనుక తగ్గితే అంటే మ్యాజిక్ ఫిగర్ కాస్త రీచ్ అవ్వలేకపోతే జగన్ కూడా కొంత మోడీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేసుల దృష్ట్యా, ఎందుకంటే ఇవాళ కేసులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోదీకి ఇక ప్రభుత్వం ఏర్పడిపోతుంది మోదీ అనగానే ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా 20 సీట్లలో కొంచెం డిఫరెంట్, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నిక అక్కడ ఉన్నటువంటి వచ్చే సీట్లైనా అక్కడ ఉన్నటువంటి అలయన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ ఎనీహౌ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకారం కొంత బీజేపీ 6 సీట్ల వరకు అంచనా ఇస్తున్నారు, అది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో 2 లోక్సభ సీట్లు. అరుణాచల్ ప్రదేశ్ లో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అందులో 2019లో ఎన్డీఏ 2 స్థానాలు గెలుచుకుంది, 2024లో 1 స్థానం మాత్రమే గెలవబోతా ఉంది అరుణాచల్ ప్రదేశ్ లో. దీంతో ఇవాళ -2గా అక్కడ కనిపిస్తూ -1గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక స్థానం బీజేపీ ఎన్డీఏ కూటమి కోల్పోతుంది. అదే అట్ ద సేమ్ టైం ఇండియా కూటమి గురించి మాట్లాడుకుంటే సైమల్టేనియస్ గా 2019లో అక్కడ గెలిచినటువంటి పరిస్థితి లేదు, 0గా ఉంది. అది కాస్త 2024లో 1 సీట్ పెరుగుతోంది. ఈ ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా కూటమి 1 సీట్ బెనిఫిట్ గా అక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ అస్సాంలో 14 లోక్సభ సీట్లు. యా, అస్సాం గురించి మాట్లాడుకుంటే 14 లోక్సభ స్థానాలకు గాను 9 స్థానాల్లో గతంలో 2019లో ఎన్డీఏ కూటమి గెలిచినటువంటి పరిస్థితి. ఇవాళ అది కాస్త 8 సీట్లకు ఎన్డీఏ పడిపోతుంది. అంటే ఒక స్థానం అక్కడ పడిపోతున్నటువంటి పరిస్థితి, -1గా మనం అస్సాంలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2019లో ఇండియా కూటమి గెలుచుకున్నటువంటి స్థానాలు 3 స్థానాలు. ఇవాళ 2024లో 1 స్థానం పెరుగుతోంది ఇండియా కూటమికి అక్కడ. సో అక్కడ 4 స్థానాలుగా వాళ్ళు ఇస్తున్నటువంటి అంచనా. సో మొత్తం మీరు చూసుకుంటే ఈ 3 రాష్ట్రాల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో బీజేపీ 2 సీట్లు కోల్పోతోంది ఈ 3 రాష్ట్రాల్లో, ఇండియా కూటమి 3 స్థానాలు రాబడుతోంది ఇక్కడ. అది నెక్స్ట్ బీహార్ లో 40 సెగ్మెంట్ ఉన్నాయి. యా, బీహార్ పార్లమెంట్ విషయం తీసుకుంటే బీహార్ లో కొంత డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నార్త్ లో బాగా యాంటీ వేవ్ ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ బీహార్ లో 40 స్థానాలకు గాను గతంలో 2019లో బీజేపీ ఎన్డీఏ కూటమి 39 స్థానాలు గెలుచుకుంది. అది కాస్త ఇవాళ 2024లో కేవలం 20కి పడిపోతుంది అంటూ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే బీజేపీ 19 స్థానాలు కోల్పోతుంది గతంకి ఇప్పటికి 2019 2024. యా, అక్కడ చాలా ఈక్వేషన్స్ మారుతున్నాయి పొలిటికల్ గా. బీహార్ లో నితీష్ కుమార్, ఎవరైతే బీహార్ లో నితీష్ కుమార్, ఆయన ఎఫెక్ట్ స్పష్టంగా బీజేపీకి వేవ్, అంటే నితీష్ కుమార్ ఎఫెక్ట్ స్పష్టంగా బీజేపీకి పడబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. దాని ఎఫెక్ట్ తోటి ఇవాళ ఆల్మోస్ట్ 19 సీట్లు కోల్పోతున్నది ఇక్కడ అంచనా. ఎందుకంటే ఏపీ లాంటి సీట్లలోనే సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఏపీలో ఏపీ నెంబర్ గేమ్ డిఫరెంట్. ఇక్కడ బీహార్ ఎంటర్ అంటే నార్త్ లో ఈసారి యాంటీ మోడీ వేవ్ బాగా ఉంది, అగ్నివీర్ ఇష్యూ పనిచేస్తుంది, ఫార్మర్స్ చట్టాలు పనిచేస్తున్నాయి, మరోవైపు మోడీ నియంతృత్వ పాలనే ఒక బాగా పోట్రీ అయింది. మరొక అంశం ఎట్లా ఎడిదిరిగానే యాంటీ ఇన్కంబెన్స్ కూడా సహజంగానే 2వ సారి ప్రభుత్వం ఏర్పాటు అయింది కాబట్టి, 3వ సారి కాబట్టి 2 టర్మ్స్ ఖచ్చితంగా చేసింది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ స్పష్టంగా ఎక్కడో దగ్గర ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఎక్కడ ఉండదు, ఇంక్లూడింగ్ గుజరాత్ కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉండవు నేనైతే అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక ఇండియా కూటమి విషయం తీసుకుంటే ఇదే రాష్ట్రంలో బీహార్ లో 2019లో కేవలం 1 స్థానమే గెలిచింది ఇండియా కూటమి. అది కాస్త ఇవాళ 2024లో 20 స్థానాలకు ఎగబాకి, 20 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది ఇండియా కూటమి అని చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ 19 సీట్లు ఏదైతే బీజేపీ ఎన్డీఏ కూటమి 19 పడిపోతుంది అక్కడ, ఇక్కడ 19 ఇండియా కూటమి పికప్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అది పరిస్థితి బీహార్ లో. బట్ యాంటీ మోడీ వేవ్ దేశవ్యాప్తంగా బలంగా వీస్తుంది, గాలి అయితే బలంగా వ్యతిరేకంగా ప్రజలు నితీష్ కుమార్ కాదని ఎగ్జాక్ట్లీ ఓటేసే పరిస్థితి ఉండదు కాబట్టి. బట్ అక్కడ కొంచెం గేమ్ డిఫరెంట్ గా ఉంది. సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్ 11 లోక్సభ స్థానం. ఛత్తీస్గఢ్ విషయం తీసుకుంటే ఛత్తీస్గఢ్ మొన్నటిదాకా కాంగ్రెస్ పాలిత ప్రాంతం, అది కాస్త ఇవాళ బీజేపీ మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో పడింది. సో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కి అంత పాజిటివ్ గా అయితే కనిపించట్లేదు. బట్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. గతంలో గత 2019 ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో బీజేపీ 9 స్థానాల్లో గెలిచింది. ఈసారి 8 స్థానాలకు అంటూ కూడా అంచనా వీలు చెప్తున్నారు. కేవలం ఒక స్థానం అక్కడ కోల్పోతుంది. కానీ ఇండియా కూటమి విషయం తీసుకుంటే 2 స్థానాలు అప్పట్లో 2019 గెలిచినటువంటి పరిస్థితి, అది ఇవాళ 2024 3 స్థానాలు గెలవబోతుంది. కేవలం ఒక స్థానం మాత్రమే అక్కడ పెరిగే అవకాశాలు ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నటువంటి అంచనా. నెక్స్ట్ మోడీ అడ్డా గుజరాత్ లో 26 సెగ్మెంట్లు ఉన్నాయి. గుజరాత్ లో ఇక్కడ 26 స్థానాలు 2019 అక్కడ మోడీ క్లీన్ స్వీప్ చేశాడని చెప్పుకోవాలి. ఎన్డీఏ బీజేపీ ఇక్కడ ఈసారి 2024 విషయం తీసుకుంటే 25 స్థానాలకి అక్కడ ఒక స్థానం తగ్గుతోంది బీజేపీకి. అది కాస్త ఇవాళ ఇండియా కూటమి ఖాతాలో ఒక సీటు పెరిగే అవకాశం ఉంది. సో 2019 ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఏమి స్కోర్ చేయలేదు. 2024 ఒక స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడబోతోంది, అది కాస్త ఒక సీట్ పెరుగుతోంది గుజరాత్ విషయం తీసుకుంటే. కానీ గుజరాత్ లో కూడా ఇవాళ గుజరాత్ లో కూడా ఇవాళ చాలా మంది వ్యాపారవేత్తలు మధ్యతరగతి మధ్య స్థాయి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ కొంత వ్యతిరేకం ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో కొంత ఈ జిఎస్టీ విషయం కానీ లేకుంటే డిమానిటైజేషన్ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక విషయాలు కానీ అన్ఎంప్లాయ్మెంట్ మేజర్ గా పెరిగింది. నార్త్ లో అన్ఎంప్లాయ్మెంట్ పెద్ద టాస్క్ కింద ఇవాళ పనిచేస్తుంది బీజేపీకి వ్యతిరేకంగా. చాలా మంది యువత దాదాపుగా 44% ఉద్యోగాలు లేమి ఇవాళ వేధిస్తోంది భారత యూత్ను పెద్ద ఎత్తున. దేశవ్యాప్తంగా 5 trillion ఎకానమీ ఏదైతే బీజేపీ మాట్లాడుతుందో అది కాస్త అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి ఆన్ గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో ఉన్నదానికి ఆన్ గ్రౌండ్ కి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలకి కొంత తేడా పొంతన లేకపోవడంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి తెలియనటువంటి అసంతృప్తి నిరాసక్తత నిర్లిప్తత ఖచ్చితంగా కనిపిస్తుంది బీజేపీ మీద. మొత్తం మీద గుజరాత్ లో కూడా అంత పాజిటివ్ వేవ్ అంత క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అయితే ఈసారి ఉండట్లేదు. ఇది వాల్ రిపోర్ట్ కంటే కూడా ఇంకా గుజరాత్ ఇంకా సీట్లు తగ్గొచ్చేమో నా అంచనా. బట్ ఈ రిపోర్ట్ అయితే మాత్రం ఒక స్థానం తగ్గుతుంది, దీనికన్నా ఇంకా తగ్గొచ్చు వాస్తవానికి కూడా. నెక్స్ట్ గోవా 2 లోక్సభ సెగ్మెంట్ ఉన్నాయి. గోవాలో 2019 ఒక స్థానం గెలిచింది బీజేపీ ఎన్డీఏ, అది కాస్త ఈసారి కూడా సేమ్ ఒక స్థానమే గెలిచే అవకాశం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ఒక స్థానం గెలిచింది, 2024 కూడా ఒక స్థానమే గెలిచే అవకాశం ఉంటుంది. గోవాలో పెద్దగా రాజకీయ పరిస్థితి అంటే టూరిజం మీద డిపెండ్ అయినటువంటి స్టేట్, అక్కడ పెద్దగా సంక్షేమ పథకాలు అట్లాంటివి పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కూడా కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా టూరిజం బేస్ చేసుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు అక్కడ. కాబట్టి పెద్దగా చేంజ్ అయితే అక్కడ ఏం కనపడలేదు గోవాలో. ఏదో కాంగ్రెస్ ఆర్ బీజేపీ వాళ్ళకి పెద్ద ఊరికే నష్టమేం లేదు, కానీ కొంత అక్కడ కూడా వ్యతిరేకత ఉండొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని కూల్ చేయడం మేజర్ గా బీజేపీ మీద ప్రభుత్వాన్ని కూల్ చేయటమే ఒక పెద్ద నెగిటివ్ గా, అంటే వాళ్ళు దండయాత్ర చేసినట్టుగా భారతదేశం దండయాత్ర చేసినట్టు ఒక సైడ్ నుంచి ఇట్లా నరుక్కుంటూ వస్తాను మొత్తం దేశాన్ని. అది ఇవాళ ఖచ్చితంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ రాజకీయంగా, అంటే ఒక డెమోక్రసీ విధానం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారనే ఒక వాదన బలంగా ప్రజల్లోకి అయితే వెళ్ళిందని నేను అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి హర్యానాలో 10 లోక్సభ సెగ్మెంట్ ఉన్నాయి. హర్యానాలో 2019 బీజేపీ విషయం తీసుకుంటే 10 స్థానాలకు 10 స్థానాలు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఏది బీజేపీ. ఈసారి అక్కడ కొంత డౌన్ఫాల్ ఉంది హర్యానాలో, ఎందుకంటే ఆప్ పంజాబ్ హర్యానా ఢిల్లీలో ప్రధాన భూమిక పోషించబోతుంది, చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ గా మారబోతుంది. ఏదైతే ఫార్మర్స్ నల్ల చట్టాలు కానీ లేదంటే కనుక ఎడ్యుకేషన్స్ మెయిన్ ఫార్మర్స్ అందరూ రోడ్లెక్కి నిరసన తెలపడం, ఆ నిరసనలకు బీజేపీ పూర్తి స్థాయిలో అసలు స్పందించకపోవడం పట్టించుకోకపోవడం కాల్పులు జరపడం వాటర్ క్యానల్స్ తోటి వాళ్ళ మీద దాడులు చేయించడం, అంటే ఒక ప్రభుత్వంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉండి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి చట్టాలను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లకుండా బలవంతంగా రుద్దే ప్రయత్నం అప్రజాస్వామికంగా చేశారు. అది కాస్త చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతుల్లో స్పష్టంగా ఉంది. యువతలో కూడా సేమ్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇట్లాంటి అంశాలన్నీ కూడా కీలకంగా మారబోతున్నాయి. మొత్తం మీద హర్యానాలో 10-10 గతంలో 2019 స్కోర్ చేసినటువంటి బీజేపీ ఈసారి 6 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోబోతుంది, -4 అక్కడ 4 స్థానాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇక ఇండియా కూటమి విషయం తీసుకుంటే అక్కడ గతంలో ఏ సీటు గెలవనటువంటి పరిస్థితి 2019, అది కాస్త 3 స్థానాలు ఈసారి గెలవబోతోంది. ఖచ్చితంగా కూడా ఇండియా కూటమికి 3 స్థానాలు అక్కడి నుంచి లబ్ధి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి హర్యానా నుంచి. కానీ ఇక్కడ కాంగ్రెస్ తో పాటుగా ఆప్ కూడా కొన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంకా నెంబర్ పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశాలు అయితే కాంగ్రెస్ ఇండియా కూటమికి ఇంకా నెంబర్ పెరుగుతుంది. ఇక్కడ బీజేపీకి ఇంకా కూడా తగ్గొచ్చు కూడా వాస్తవానికి, 6 కన్నా ఇంకా తగ్గొచ్చు.
నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్. యా హిమాచల్ విషయం తీసుకుంటే హిమాచల్ లో కూడా పెద్దగా బీజేపీ డౌన్ఫాల్ గా కనిపిస్తుంది. మేజర్ గా పెద్దగా ఏం లేదు కానీ అప్పట్లో 3 స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈసారి 2024లో 2 స్థానాలు గెలవబోతోంది, ఒక స్థానం కోల్పోబోతుంది. సేమ్ ఆ కోల్పోతున్నటువంటి స్థానం ఏదైతే ఉందో 2019లో ఇండియా కూటమి కాంగ్రెస్ ఒక స్థానం గెలిచింది అక్కడ, అది ఈసారి 2 స్థానాలకు ఎగబాకుతోంది, ఒక స్థానం ప్లస్ లోకి వస్తుంది. అది వీళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే. ఓకే, నెక్స్ట్ జార్ఖండ్ 14 అసెంబ్లీ, సారీ నెక్స్ట్ జార్ఖండ్ 14 లోక్సభ సెగ్మెంట్. యా జార్ఖండ్ విషయం తీసుకుంటే ఇక్కడ కూడా గతంలో 2019లో బీజేపీ 12 స్థానాలు, అంటే ఇండియా కూటమి 12 స్థానాలు గెలిచింది, అది కాస్త ఇవాళ 7 స్థానాలకు పడిపోతుంది. ప్రధానంగా బీజేపీ చాలా రాష్ట్రాల్లో పడిపోతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే నార్త్ లో కొంత బలమైనటువంటి వేవ్ ఉంది కాబట్టి బీజేపీకి సహజంగానే నార్త్ లో పెద్ద బలంగా లేదు కాబట్టి ఈసారి సౌత్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది బీజేపీ. కానీ ఇవాళ సౌత్ లో కూడా పెద్దగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఏం కనపడలేదు బీజేపీకి, కాబట్టి నార్త్ లో కోల్పోతుంది, బీజేపీలో కోల్పోతుంది, కొంత ఇతరత్ర సౌత్ వెస్ట్ లో కానీ అక్కడ ఏమైనా కొంత పుంజుకుంటే పుంజుకోవాలి. చూద్దాం వీళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం తీసుకుంటే ఇంటర్త్కి వెళ్ళాం. కానీ ఇక్కడైతే మనం జార్ఖండ్ లో 12 స్థానాలు గతంలో 2019లో గెలిస్తే 7 స్థానాలు ఇప్పుడు గెలవబోతోంది, మైనస్ 5 స్థానాలు కోల్పోబోతుంది బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ. ఇక ఇండియా కూటమి విషయం తీసుకుంటే 2 స్థానాలు గతంలో గెలిచింది 2019లో, ఈసారి 7 స్థానాలు గెలవబోతుంది, అంటే 5 స్థానాలు ప్లస్ గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు జార్ఖండ్ నుంచి. కర్ణాటక నెక్స్ట్ 28 లోక్సభ. కర్ణాటక విషయం తీసుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు చేసుకుంటూ వెళ్ళారు. కానీ రేవన్న ఎఫెక్ట్ ప్రధానంగా అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది బీజేపీకి. కర్ణాటక ఏదైతే సెక్స్ స్కాండల్ బయటకు వచ్చిందో అది ప్రధానంగా ఎఫెక్ట్ చూపిస్తుంది బీజేపీ పట్ల. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత లేదు, బీజేపీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇప్పటికి కూడా. సో దాంతో ఏమైందంటే గతంలో 2019లో 26 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి 2024కి 9 స్థానాలు మాత్రమే గెలవబోతోంది, అంటే 17 స్థానాలు కోల్పోబోతోంది. సో ఇక ఇండియా కూటమి విషయం తీసుకుంటే గతంలో గెలిచింది ఇండియా కూటమి కాంగ్రెస్ కానీ ఒక స్థానమే, ఈసారి 19 స్థానాలు గెలవబోతోంది. సో ఆల్మోస్ట్ ఆల్ 18 సీట్స్ హైక్ మనకు అక్కడ నుంచి కర్ణాటక నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. కానీ కర్ణాటక స్టేట్ కి సరి ఎన్డీఏకి చాలా దెబ్బ అని చెప్పాలి. 100% ఎందుకంటే 16 సీట్లు అంటే మామూలు విషయం కాదు, మైనస్ 17 కర్ణాటక. ఆ చాలా ఘోరమైనటువంటి ఎఫెక్ట్ అక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే వ్యతిరేకత బాగా ఉంది అక్కడ, దాంతో కొంచెం ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా బీజేపీకి ఘోరమైనటువంటి దెబ్బ. సౌత్ లో పెద్దగా బీజేపీకి రాణించే పరిస్థితి ఏం కనిపించట్లేదు వాస్తవానికి కూడా. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కేరళలో 20 లోక్సభ. కేరళలో బీజేపీ గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంతమే, అక్కడ కమ్యూనిస్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాంతం, పైగా అక్కడ ఎప్పుడు కూడా అధికారం కూడా కమ్యూనిస్టులే వస్తుంటారు, పొరపాటు కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ సైద్ధాంతిక పరంగా కమ్యూనిస్ట్ భావజాల మున్నలు ఎవరు కూడా బీజేపీ కొట్టేసే పరిస్థితి ఉంది, ఎందుకంటే బీజేపీసే పూర్తిగా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ, పైగా హిందుత్వ ఎజెండా రాముడు రామ మందిర నిర్మాణం ఇష్యూ ఇట్లాంటి, అంటే వీళ్ళు కేవలం అంతా కూడా మతపరమైనటువంటి అంశాల్లో ప్రజల్లో వెళ్తారు కాబట్టి కేరళలో కంప్లీట్ గా కమ్యూనిస్టులు ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ఈసారి గతంలో బీజేపీ గెలిచింది లేదు, ఇప్పుడు గెలిచేది కూడా లేదు, ఖాతా తెలిస్తే ఒక స్థానం తెలిస్తే తెలుస్తుందేమో అనే అంశాలు ఉన్నాయి, కానీ పెద్దగా బీజేపీకి కేరళ నుంచి పడే అవకాశాలు అయితే ఏం లేవు. పెట్టుకోవట్లే ఇప్పుడు ప్రధానంగా ఇండియా కూటమికి ఆ 20 స్థానాలు కూడా కవిసం, గతంలో గెలిచింది 20 స్థానాలు ఇండియా కూటమి అక్కడి నుంచి, ఈసారి కూడా గెలవబోయే స్థానాలు కూడా 20కి 20 కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలే కేరళ నుంచి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సౌత్ లో ఇండియాకి కర్ణాటక కేరళ ఇంకా తమిళ తెలంగాణ అండ్ తమిళనాడు కూడా, తెలంగాణలో కొంత గొప్ప బీజేపీ మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ 29 లోక్సభ సెగ్మెంట్. మధ్యప్రదేశ్ విషయం తీసుకుంటే ఇక్కడ గతంలో 2019లో 28 స్థానాలు కాంగ్రెస్ బీజేపీ గెలిచింది, అది 24లో కనుక చూసుకుంటే 24 సీట్స్ పడిపోతుంది, అంటే 4 సీట్లు కోల్పోబోతుంది, -4 గా కనిపిస్తుంది. యా సో ఇక ఇండియా కూటమి విషయం తీసుకుంటే ఒక స్థానం మాత్రమే గెలిచింది 2019లో, ఏది మధ్యప్రదేశ్ లో. సో అది కాస్త ఇవాళ 5 స్థానాలు గెలవబోతోంది అక్కడ. సో ఇప్పుడు 4 స్థానాలు గెయిన్ మనకు అక్కడ కనిపిస్తుంది మధ్యప్రదేశ్ నుంచి, అవి ఇక్కడికి వచ్చాయి, అవి ఇక్కడికి వస్తున్నాయి. సో నెక్స్ట్ మహారాష్ట్ర చాలా పెద్ద సెగ్మెంట్, 48 లోక్సభ సెగ్మెంట్, అతిపెద్ద రాష్ట్రం మనకు ఉన్న దాంట్లో నాకు తెలిసి యూపీ అండ్ మహారాష్ట్ర చాలా పెద్దవి. సో మహారాష్ట్ర విషయం తీసుకుంటే ఇక్కడ 38 స్థానాలు గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలిచింది, సో 2024లో ఆల్మోస్ట్ 14 సీట్లు కోల్పోబోతుంది బీజేపీ, అక్కడ 24 మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయనేది వీళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఉన్నటువంటి అంచనా. అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయటం, శివసేన తోటి ఇష్యూ రావడం, అది ప్రధానమైనటువంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంటుంది.
మరొక అంశం ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ కూడా బీజేపీ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కమ్స్ కూడా కొద్ది ఆడానుగా అయ్యి ఉండొచ్చు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2019 స్థానాలతో ఇండియా కూటమి పికప్ అయింది, ఈసారి 20 స్థానాలకు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 11 సీట్లు ఇక్కడి నుంచి గెయిన్ అయ్యే పరిస్థితి మనకు మహారాష్ట్ర నుంచి కనిపిస్తోంది. ఓకే, నెక్స్ట్ మణిపూర్. రెండు సెగ్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. మణిపూర్ రెండు బీజేపీ గెలిచింది గతంలో 2019. ఈ మణిపూర్ అనే దాంట్లో ఈసారి బీజేపీకి చావదెబ్బ తగులుతుంది. ఎందుకంటే మణిపూర్ అల్లర్ల విషయం తీసుకుంటే అది చాలా, అది ఎట్లా అంటే దేశవ్యాప్తంగా కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా బర్నింగ్ టాపిక్ గా మారింది. మోదీ ఇప్పటికి కూడా దాని మీద ఏం మాట్లాడలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, మరో మహిళలు అక్కడ నిరంకుశత్వంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానాలు, ఎమ్మెల్యే చాలా సెన్సిటివ్ ఇష్యూ. కానీ దాని మీద కూడా అంటే ఏం మాట్లాడుతుందో ఏం జరుగుతుంది అనుకున్నారో తెలియదు. కానీ ప్రతిపక్షాలు దాన్ని బాగా క్యాష్ చేసుకోగలిగినాయి. వస్తాయి బీజేపీకి కొంత మారు ఉండేది సీను, కానీ అట్లాంటిది ఏం జరగలేదు. మణిపూర్ అల్లర్ల విషయం తీసుకుంటే అది చాలా ఘోరమైనటువంటి ఎదురుదెబ్బ బీజేపీకి. ఆ స్థానాలే కాకుండా మణిపూర్ అల్లర్ల విషయం దేశవ్యాప్తంగా బీజేపీ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు స్థానాలకే పరిమితం కాలేదు, అక్కడ పులిస్టాప్ అక్కడికి పడలేదు. ఆ ఎఫెక్ట్ ఎంటైర్ దేశం అంతా కూడా పడే అవకాశం ఉంది. మణిపూర్ లో రెండు స్థానాలు గతంలో బీజేపీ గెలిచింది, ఈసారి ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదు. అది కాస్త ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఇండియా కూటమి లేక రెండు స్థానాలు కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. సో నెక్స్ట్ మేఘాలయ. టూ సెగ్మెంట్స్. మేఘాలయ చిన్న రాష్ట్రం, అక్కడ గతంలో 2019 ఒక సీట్ గెలిచింది కాంగ్రెస్ బీజేపీ. ఇప్పుడు కూడా సేమ్ ఒక సీటే కాంగ్రెస్ బీజేపీ కూడా ఒక్కొక్క స్థానమే గెలిచే అవకాశాలే. ఇప్పుడు కూడా అక్కడ పెద్దగా చేంజ్ లేదని చెప్పుకోవాలి ఆ రాష్ట్రంలో. ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎక్కువ కాంగ్రెస్ ఉంటుంది, బట్ అక్కడ కూడా బీజేపీ పెద్దగా రాణించే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అంటే ఏ రాష్ట్రం సమస్యలు ఆ రాష్ట్రంలో అడ్రస్ చేస్తే స్పష్టంగా కొంత ఈజీగా ఉంటుంది ఆ పొలిటికల్ పార్టీకి. ఇవాళ అగ్నివీర్ ఇష్యూ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ లో పెద్దగా అగ్నివీర్ ఇష్యూ బర్నింగ్ అవ్వాలా. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఆర్మీకి పోయే వాళ్ళ సంఖ్య తక్కువ, ఇక్కడంతా సాఫ్ట్వేర్ సివిల్స్ రాసే వాళ్ళు గ్రూప్స్ నార్త్ లో ఉండే వాళ్ళు ఆర్మీకి ఎక్కువ రిక్రూట్ అవుతారు. కానీ అక్కడ అగ్నివీర్ ఇష్యూ బాగా మండుతుంది, ప్రతిపక్షాలు క్యాష్ చేసుకున్నాయి. ఆప్ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అగ్నివీర్ని చాలా బలంగా ప్రజలకు ఒక ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు వాడుకుని ప్రజలకు కూడా బలంగా తీసుకెళ్లగలిగారు. అది ఇవాళ పనిచేస్తుంది అక్కడ. సో నెక్స్ట్ మిజోరాం వన్. మిజోరాంలో గతంలో కాంగ్రెస్ బీజేపీ గెలిచింది లేదు, 2019 కూడా గెలిచే అవకాశం లేదు. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక స్థానం గెలిచే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయి. సో నెక్స్ట్ నాగాలాండ్ వన్ సెగ్మెంట్. నాగాలాండ్ వన్ సెగ్మెంట్ లో కూడా అది ఈసారి బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. గతంలో 2019 బీజేపీ గెలిచింది, ఈసారి కూడా బీజేపీ గెలుస్తున్నట్టు కూడా అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏమి కథ తెరిచే అవకాశాలు అయితే కనపడలేదు. మరి నెక్స్ట్ ఒడిశాలో 21 సెగ్మెంట్స్ ఉన్నాయి. యా, ఒడిశా విషయం తీసుకుంటే ఇక్కడ నవీన్ పట్నాయక్ ఎఫెక్ట్ బీజేపీ స్పష్టంగా పడుతుంది. ఆ ఎఫెక్ట్ తోటి బీజేపీ కొంత సీట్లు ఘోరంగా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంచనా అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్ లో గతంలో 2019 ఏదైతే ఒడిశాలో 8 సీట్లు గెలిచిందో ఈసారి కూడా బీజేపీ 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ ఒక స్థానం గెలిచింది, అది కాస్త ఈసారి రెండు స్థానాలు గెలిచే అవకాశాలు ఉందని చెప్తారు. ప్లస్ వన్ స్థానంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఒడిశా నుంచి ఇండియా కూటమి. కానీ బీజేపీ మాత్రం యాస్ ఇట్ ఇస్ యా ఉంది. కానీ నాకు అంచనా ప్రకారం అయితే ఇంకా కొంచెం తగ్గొచ్చు కూడా. అది అటు కూటమికి ఎఫెక్ట్, కూటమికి ఇంకా గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్డీఏకి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొంచెం తగ్గొచ్చనే అంచనా, తగ్గొచ్చనే అంచనా ఉంది. ఇంకా తగ్గొచ్చు, 250 కదా, ఇంకా తగ్గొచ్చనే అంచనాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ పంజాబ్, 13 సెగ్మెంట్లు ఉన్నాయి. పంజాబ్ లో గతంలో 2019 రెండు స్థానాలు గెలిచింది బీజేపీ, కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచింది అప్పట్లో. కానీ ఇవాళ 2024 విషయం తీసుకుంటే ఇక్కడ రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకి ఎగబాకింది. సో ఒక సీటే పెరిగే అవకాశం ఉంది ఇండియా కూటమి అని చెప్తున్నారు. కానీ పంజాబ్ లో ఆప్ ఇష్యూ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, తర్వాత రైతుల అమల చట్టాలు, ఈ ఆందోళనలు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. పంజాబ్ లో బీజేపీకి ఘోరమైనటువంటి దెబ్బ ఈ రెండు కంటే కూడా ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ గతంలో ఉన్నదాన్ని కూడా స్టేటస్ కో మెయింటైన్ చేసిన ఆశ్చర్యం లేదు. అంటే సిట్టింగ్ సీట్లు కాకుండా ఇతరత్ర వేరే దగ్గర ఏమైనా గెలిచే అవకాశం ఉండొచ్చు బార్డర్ లో ఎక్కడన్నా. అది కాస్త కొంచెం సేమ్ స్టేటస్ కో మెయింటైన్ అయ్యే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్. సో నెక్స్ట్ రాజస్థాన్, 25 సెగ్మెంట్స్ ఉన్నాయి. రాజస్థాన్ లో 24 సీట్స్ 2019 బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఒక సీట్ మాత్రమే గెలిచింది. కానీ ఇవాళ 2024 విషయం తీసుకుంటే 15 బీజేపీ గెలుస్తుంది, -9 అక్కడ, అంటే 9 స్థానాలు కోల్పోతుంది బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు గెలవబోతుంది 2024. ఓవరాల్ గా చూసుకుంటే 9.9 సెగ్మెంట్లు కొంత గెయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజస్థాన్ నుంచి. రాహుల్ ఇంకా ప్రియాంక గాంధీ ఫోకస్ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ కొంత పట్టునటువంటి రాష్ట్రం. కానీ అంటే బీజేపీ గతంలో
దాన్ని కొంత కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కొంత ఈక్వేషన్స్ మారుతున్నాయి అక్కడ కూడా. సో నెక్స్ట్ సిక్కిం, అక్కడ ఒక సెగ్మెంట్ ఉంది. సిక్కిం లో పెద్దగా చేంజెస్ ఏం లేదని చెప్తున్నారు వీళ్ళు. పెద్దగా ఏం చేంజ్ కనపడలా. 2019 2024 ఎట్లుందో ఈసారి కూడా అంతే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ తమిళనాడు 39 సెగ్మెంట్స్ ఇక మళ్ళీ సౌత్ కోస్ట్. తమిళనాడులో బీజేపీ గతంలో స్కోర్ చేసుకోవాలా, ఈసారి కూడా స్కోర్ చేస్తుందని అయితే అనుకోవట్లా. 0-0 కనిపిస్తోంది. తమిళనాడులో కూడా స్టాలిన్ ఎఫెక్ట్ బాగా ఉంది. అక్కడ కూడా సేమ్ హిందూ ముస్లిం ఈ విద్వేషాలని మతాలకు బేస్ చేసుకుని అక్కడ ఓటింగ్ పడదు తమిళనాడులో. అక్కడ ప్రాంతీయ పార్టీలో ప్రాబల్యం ఉంటుంది, ఏడిఎంకే డిఎంకే ప్రాబల్యం ఉంటుంది. కాంగ్రెస్ ఇంకా కొంచెం అక్కడ ఫెచ్చింగ్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే కూడా అక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి పరిస్థితులే ఎక్కువ ఉంటుంది. అక్కడ కూటమి పుంజుకునే అవకాశాలు ఉంటాయి. కానీ లోకల్ గా ఏమన్నా వీళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం 39 సీట్స్ గతంలో ఇండియా కూటమి గెలిచింది అక్కడ కాంగ్రెస్ గారు ఇండియా కూటమి. ఈసారి 38 అంటున్నారు, -1 అంటున్నారు. ఆ -1 కాస్త వేరే ప్రాంతీయ పార్టీలు ఏమైనా స్కోర్ చేస్తుందేమో చూడాలి. ఆ -1 లో మేబీ తమిళనాడు నుంచి ప్రధానంగా ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన కొద్దిగా బీజేపీలో బలంగా ముందుకెళ్తున్నాడు. సౌత్ మొత్తం కొంత హవా ఉంది. ఆ ఒక్క స్థానం పడితే బీజేపీ కథలో పడచ్చు, లేదంటే అది కూడా లేకపోవచ్చు. సో నెక్స్ట్ తెలంగాణ 17 సెగ్మెంట్ ఉన్నాయి. తెలంగాణ విషయం తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనకున్నటువంటి అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ 12 నుంచి 14 వరకు స్కోర్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం బీజేపీ గతంలో 2019 4 స్థానాలు గెలిచింది, ఈసారి కూడా 4 స్థానాలే ఉంటుంది, చేంజెస్ ఏమీ లేదనేది వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో 2019 కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ముగ్గురు ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్ళ సెగ్మెంట్ చూసి తీసుకుంటే ధర్మపుర అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అట్లాగే స్వయం బాపూర్ ఈ నలుగురు వాళ్ళు, వీటిలో 3 మొత్తం 7 స్థానాలు. కానీ ఇవాళ ఆ స్థానాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇండియా కూటమి 12 స్థానాలుగా గెలుస్తుందని వీళ్ళు కూడా అంచనా ఇస్తున్నారు. 12 సీట్స్ అంటే 9 సీట్స్ గెయిన్ అవుతుంది. అంటే గతంలో 3 ఉండింది, కాస్త 12 గెలిస్తే 9 స్థానాలు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ కూడా బలంగా ఉంది. పైగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో వచ్చింది. ఆ అధికారం మీద ఉన్నటువంటి వేవ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 గ్యారంటీలు అమలు చేసినటువంటి విధానం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఇంకా అంటే వ్యతిరేకత రాకపోవడానికి కారణాలు కూడా ఏంటంటే చేశారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, సర్దుకోవడానికి టైం పడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ఆరోపణలు, విద్యుత్ స్కామ్లు, కాళేశ్వరం స్కామ్, ఇంకా ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రధానంగా, కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇట్లా అనేక అంశాలు తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అవే అంశాలు ఇవాళ పార్లమెంట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయినాయి. మరొకవైపు రేవంత్ రెడ్డి దూకుడు, రేవంత్ రెడ్డి మాస్ ఇమేజ్, రేవంత్ రెడ్డి అందరినీ ఆకట్టుకునేలా ఉన్నటువంటి ప్రసంగాలు, మరోవైపు వాళ్ళ కులస్తుల్ని మంత్రులుగా చేస్తామంటాం, రాజకీయంగా కొన్ని అస్త్రాలు ప్రయోగించడం, మరోవైపు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశం లేవనెత్తి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఒక ఎజెండా ఫిక్స్ చేయడం, పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తాడు, ఎజెండా ఫిక్స్ చేశాడు, మోడీని ఆర్ఎస్ఎస్ ని కూడా ఇరుకాటంలో పెట్టింది రేవంత్ రెడ్డి, దాంట్లో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. సో ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా తెలంగాణలో పుంజుకుంటుంది. అంత వ్యతిరేకత పెరగలేదు. స్పష్టంగా 12 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మజ్లిస్ లాంటి పార్టీలు ఒకవేళ ఏమన్నా హైదరాబాద్ లాంటి స్థానంలో గెలిస్తే ఇటు ఎన్డీఏకి చెప్పలేదు కాబట్టి ఇండియాకి సపోర్ట్ అనుకోవచ్చా? చెప్పలేము, ఎందుకంటే అది ఎట్లాగూ మతతత్వ పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి ఎట్లాగూ ముస్లిం ఓటర్లు వ్యతిరేకమే. అవును, ఏదో ఉంటే 0.0% నుంచి 1% వేస్తారేమో, అది కూడా కొంతమంది వ్యక్తిగతంగా కొంత, అది చాలా లీస్ట్, అసలు అది నెగ్లిజిబుల్ కౌంట్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఎట్లాగైనా ఖచ్చితంగా ఇండియా కూటమికే ఆ సీటు, హైదరాబాద్ సీటు వాళ్ళకే గెలిచే, వాళ్ళకే సపోర్ట్ చేసే అవకాశాలే ఉంటాయి. చాలా పెద్ద స్టేట్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, 18 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 2019 బీజేపీ 64 స్థానాలు కైవసం చేసుకుంది, అది ఈసారి 48 పడిపోతుంది, అంటే 16 స్థానాలు కోల్పోబోతుంది అక్కడ. సో నెక్స్ట్ 2019 6 స్థానాలు గెలిచినటువంటి ఇండియా కాంగ్రెస్ ఈసారి 32 స్థానాలు గెలవబోతుంది అక్కడ. మొత్తం 26 స్థానాలు గెయిన్ కనిపిస్తుంది యూపీ నుంచి. ఇది పెద్ద ఫిగర్ అని చెప్పుకోవాలి. మొత్తానికి గేమ్ చేంజర్ కూడా యూపీనే అవుతుంది. కానీ యూపీలో రామ్ మందిర విషయం కూడా కొంత పెద్ద ఎత్తున బీజేపీకి అంత గెయిన్ ఇవ్వలేదు దేశవ్యాప్తంగానే. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది దాని మీద పెద్ద ఎత్తున మీరు రాజకీయంగా వాడుకోకండి దాన్ని అని చెప్పేసి. అని మరోవైపు రామ్ మందిరం ఇష్యూ అనేది కూడా కొంత అది ప్రజల్లో ఎట్లా వెళ్ళిందంటే బీజేపీ కట్టిన దేవాలయం కాదు కదా, ఓ ట్రస్ట్ కట్టిన దాన్ని వీళ్ళు ఎట్లా స్కోర్ చేసుకుంటారు, రాముడు మీ ఒక్కరు రాముడే కాదు కదా, మా కూర అందరికీ రాముడే కదా, ఒక బీజేపీ ఎందుకు బీజేపీ పేటెంట్ తీసుకోవాలనే ఒక ఇష్యూ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అది కాస్త ఇవాళ బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా ఓట్లు తగ్గించిందని చెప్పుకోవాలి వాస్తవానికి.
ఫటాఫట్ వెళ్ళిపోతుంది చిన్న చిన్న రాష్ట్రాలని. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఫైవ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో పెద్దగా చేంజ్ ఏం కనపట్ల. బీజేపీ 5 స్థానాలు 2019 గెలిచింది, ఈసారి 4 స్థానాలకే పడిపోబోతుంది, -1 గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా 2019 ఏం గెలవలేదు, 1 స్థానం గెలవబోతుంది ఈసారి. అది కాస్త ఇవాళ ఇండియా కూటమికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి త్రిపుర, 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. త్రిపురలో బీజేపీ గతంలో గెలిచింది, ఇప్పుడు గెలవబోతోంది, అక్కడేం పెద్ద మార్పు కనిపించలేదు. నెక్స్ట్ వచ్చి బెంగాల్, 40 డివిజన్స్. బెంగాల్లో కూడా సేమ్ మమతా ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ. మమతా బలమైనటువంటి లీడరు. మమతా బెనర్జీ ఖచ్చితంగా కూడా ఇండియా కూటమిలో ఉంటాం, ఇండియా కూటమికి బెనిఫిట్. మరోవైపు అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా కూడా ఈసారి అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీకి అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు, వ్యతిరేకత ఉండబోతుంది. కానీ వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం, వీళ్ళు ఇస్తున్నటువంటి అంచనాల ప్రకారం చూసుకుంటే 2019 గెలిచింది బీజేపీ, సేమ్ అదే ఇప్పుడు కూడా గెలవబోతుంది అంటూ కూడా చెప్తున్నారు. 24 గెలిచింది ఇండియా కూటమి గతంలో 2019, అదే 24 సీట్లే ఇండియాకి కానీ, అంటే మమతా బెనర్జీకి కానీ కాంగ్రెస్ కానీ ఉండే అవకాశాలు కూటమి కొన్ని అని చెప్తే పెద్దగా స్టేటస్ కో ఉంది అని చెప్తున్నారు. మ్యానియర్ అనలేము, అక్కడ బలంగా మమతా ఫ్యాక్టర్ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ఆల్ సెగ్మెంట్స్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, యాంటీ ఇన్కమ్స్, అక్కడ కూడా సేమ్ ఈక్వల్ గా పనిచేస్తుంది. పెద్దగా అంటే మ్యానియర్ అనలేము, కానీ ఓటర్లు సాటిస్ఫై కనిపిస్తారని. మోడీ చాలా గట్టి ఫోకస్ పెట్టాడు. ఇక్కడ మోడీ ఎట్లయితే అధికారంలో ఉన్నాడో, మోడీ మీద ఎంత ఇన్కమ్, యాంటీ ఇన్కమ్ బస్ ఉందో, మమతా మీద కూడా అంత యాంటీ ఇన్కమ్ బస్ ఉంది. ఎందుకంటే ఆమె కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి పెద్దగా మార్పులు ఏమి ఉండదు అనేది వీళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ బట్టి చూస్తే మనం అదే అంచనా వేసుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీ, 7 సెగ్మెంట్. ఢిల్లీలో కూడా ఈసారి బీజేపీ ఘోరమైనటువంటి వైఫల్యం. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా ఇరుకుని పెట్టారు, డిప్యూటీ సీఎం అక్కడ సిసోడియా అరెస్ట్ కానీ, అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాతనే చేయాలని ఈక్వేషన్ చేశారనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆ విషయం కొంత బీజేపీకి మైనస్ అని చెప్పుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అసెంబ్లీ అప్పుడు అరెస్ట్ చేయలేదనే మైనస్ అపవాదు తీసుకుంది. బీఆర్ఎస్ బీజేపీ 2-1 అని అనుకున్నారు అందరూ, దానివల్ల అప్పుడు బీజేపీ మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా నెగిటివ్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఢిల్లీలో 7 స్థానాలు గతంలో 2019 గెలిస్తే 2024 4 స్థానాలకు పడిపోతుంది బీజేపీ. 3 స్థానాలు నెగిటివ్ గా ఉంది, అక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలుస్తుంది, గతంలో గెలిచినటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ ఢిల్లీలో గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏం లేదు, 0గా ఉంది. ఇక్కడ ఇండియా కూటమి అంటే ఆప్ కానీ కాంగ్రెస్ కానీ 3 స్థానాలు గెలిచి 3 స్థానాలు కూడా కొంత ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ లో గతంలో కాంగ్రెస్ పార్టీ 2019 గెలిచింది, ఇప్పుడు 2021 గెలుస్తుంది, -2 కనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో 3 స్థానాలు గెలిచింది, కాస్త 2024 5 స్థానాలు గెలిచి మొత్తం మీద 2 స్థానాలు గెయిన్ గా కనిపిస్తుంది అక్కడ. సో ఫైనల్ గా ఈ రిపోర్ట్ చెప్పేది ఏంటంటే, ఇండియా కూటమి 2019 131 సీట్లు వచ్చాయి, 2024 253 సీట్లు. అంటే చేంజ్ ఇక్కడ 122 సీట్లు వాళ్ళకి ఇంక్రీజ్ అయినట్టు చెప్తుంది. ఇంకా ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే 2019 349 సీట్లు, 2024 250 సీట్లు. అంటే -99 సీట్స్ ఇక్కడ జరుగుతుంది. సో ఓవరాల్ గా ఈ దీని గురించి ఏం చెప్తారు? ఓవరాల్ గా ఈ రిపోర్ట్ ఇచ్చిన వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే 2019 ఉన్నటువంటి ఇండియా కూటమి లెక్కలు, ఇప్పుడు ఇండియా కూటమి లెక్కలు కనుక చూసుకుంటే భారీగా గ్రాఫ్ పెరుగుతుంది. ఇండియా కూటమి గ్రాఫ్ అంటే 131 స్థానాల నుంచి 253 స్థానాలు ఎగబాకుతుంది. నాకు తెలిసినటువంటి అంచనా ప్రకారం ఇది 50-50, అంటే నువ్వా నేనా అనే ఫైటే జరిగినట్టుగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా షాకింగ్ రిజల్ట్స్, ఇండియా కూటమికి 253 అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇండియా కూటమి చాలా స్టేట్ లో పెరిగే అవకాశం, మోడీ వ్యతిరేక వేవ్ ఉంది. ఈ 253 కాస్త ఇంకో 40-50 స్థానాలు వేసుకొని మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుంది ఇండియా కూటమి అనేది స్పష్టంగా చాలా అంచనాలు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనం అబ్జర్వ్ చేసినటువంటి కీన్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఎన్డీఏ కూటమి ఘోరంగా పడిపోవటం, అంటే 349 స్థానాల్లో 2019 అధికారం వచ్చింది, 303 స్థానాలు ఇండివిజువల్ గా బీజేపీ అధికారంలోకి వచ్చింది అప్పట్లో 2019. అది కాస్త ఇవాళ ఎన్డీఏ కూటమి 250 స్థానాలు కూడా దాటే అవకాశం లేదు అంటే, మరి ఇప్పుడు అనేక ఈక్వేషన్లు తెర మీదకి వస్తాయి. దీంట్లో 250 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటే మ్యాజిక్ ఫిగర్ టచ్ అయ్యే అవకాశం లేదు, 272 క్రాస్ అవ్వదు. మరి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలా? సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అది యాంటీ మోడీ, యాంటీ బీజేపీ ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి అలయన్స్ గా ఫామ్ చేస్తాయా, లేదంటే బీజేపీలోనే ఉండి మోడీకి అంత సత్తా లేకుండా మోడీ గ్రాఫ్ పడిపోయిన తర్వాత మోడీకి అన్ని స్థానాలు రాకపోతే ఈ 250లో స్వతహాగా వచ్చే సీట్లు ఎన్ని, అలయన్స్ పార్టీస్కి వచ్చే సీట్లు ఎన్ని? స్వతహాగా వచ్చే సీట్లు కనుక మనం మోడీకి అంత క్రాస్ కాకపోతే మోడీని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని చర్చ బలంగా ఉంది.
మరి మోడీ మూడోసారి ప్రధానం అవుతాడా, ఆయన కొత్త ఎత్తుగడేస్తాడు, వాళ్ళ కన్యాకుమారికి వెళ్ళి 30 తారీఖు ప్రచారం అయిపోగానే అక్కడికి వెళ్ళి ముక్కు పూసుకొని 3 రోజులు కూర్చుంటానే అనే ఈక్వేషన్ వస్తుంది. దాని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇవాళ వైరల్ గా మారుతుంది. అసలు ఎందుకు మోడీ కూర్చొని అక్కడ మౌనవ్రతం చేయాలి, మెడిటేషన్ చేయాలి, అందరూ రిలాక్స్ అవడానికి? అంటే మోడీ ఏదో తిమ్మిని మొమ్మిని చేసి ఓట్లు రాలుపుకునే కార్యక్రమం ఒకటి చేస్తున్నాడు అనేది ఒకటి జరుగుతోంది. సో ఇప్పుడు మోడీ కనుక 250 మార్క్ క్రాస్ కాకపోతే ఈక్వేషన్ రాజకీయంగా చాలా వేగంగా మారే అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఏదైనా జరగవచ్చు. మొన్నటి ఉన్న పరకాల ప్రభాకర్ చెప్పినటువంటి అంచనా కూడా 250 దాటే అవకాశం లేదు. ఎన్డీఏ ఆయన కూడా చెప్పాడు లెక్కలు, ఆ లెక్కలకు ఈ లెక్కలు మ్యాచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు యోగేంద్ర యాదవ్ చెప్తున్నటువంటి లెక్క కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతుంది. సో బీజేపీ 250 క్రాస్ కాకపోతే ఏం జరగబోతున్నది ప్రధాన చర్చ ఇప్పుడు. మరి మోడీ మారుతాడా, బీజేపీ లేకుండా ఇతర పార్టీలతో అలయన్స్ పార్టీస్ అన్ని కలిపి ఫామ్ అవుతాయా, బీజేపీ ఏతర రాజకీయ పార్టీ ఒక తాట మీదకి వస్తాయా, ఇవన్నీ మిలియన్ డాలర్ల క్వశ్చన్స్ గా మనకు తెలిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం మోడీ 250 మార్క్ దాటే అవకాశం లేదనేది ఈ రిపోర్ట్ ప్రధానంగా సంచలనం చెప్తుంది. సో మీరు కూడా వ్యూవర్స్ అందరూ కూడా 250 మోడీ దాటే అవకాశం లేదనేది ఈ రిపోర్ట్ ని మీరు ఏకీపిస్తున్నారా? మీరు కూడా దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ఎన్ని, ఇండియా కూటమికి ఎన్ని అనేది కూడా మీరు కూడా ప్రధానంగా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది, నార్త్ ఏంటి, సౌత్ ఏంటి, నార్త్ ఈస్ట్ ఏంటి, సౌత్ ఈస్ట్ ఏంటి, ఇట్లా అన్ని రాష్ట్రాల వారీగా మీరు కూడా మీ అంశాలని అభిప్రాయాల రూపంలో తెలపండి. మరోవైపు ఎటువంటి వీడియోలు చేయాలి, ఇటువంటి అంచనాలకు సంబంధించి మీ అంచనాలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటే వాటిని కూడా మేము పికప్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకున్నటువంటి ఆలోచనలు కూడా మీరు ఖచ్చితంగా అభిప్రాయాల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా మస్ట్ గా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.